హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ ఆటోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనతో పాటు ఉంది రివాల్ట్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ బైక్. ఈ వీడియోలో అయితే ఈ బైక్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఆటోమొబైల్ సంబంధించిన రివ్యూస్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజు రోజు మనం గమనించినట్లయితే పెట్రోల్ రేజెస్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు బైక్ తీయాలంటేనే భయపడుతున్నారు. చాలా వరకు అయితే ఫ్యూయల్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్తో రీప్లేస్ చేద్దామని అనుకుంటున్నారు. కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే కరెక్ట్ పర్ఫామ్ చేస్తుందా, మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. ఈ వీడియోలో అయితే అవైతే క్లారిఫై చేస్తున్నాను. ఈ బైక్ సంబంధించిన రైడ్ రివ్యూ అండ్ ఓనర్షిప్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ ఆ వీడియోస్ చూడండి. అప్పుడే మీకు ఈ బైక్ గురించి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే రివాల్ట్ ఆర్వీ 400 బైక్. ఇదైతే టోటల్ ఎలక్ట్రిక్ బైక్ అండి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకి 150 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ డిజైన్ చూసినట్లయితే సేమ్ మనకి ఫ్యూయల్ బైక్స్ ఎలా ఉంటాయో ఈ బైక్ కూడా అలాగే ఉంది. డిజైన్లో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. సేమ్ మనకి బయట మామూలు నార్మల్ బైక్స్ ఎలా ఉన్నాయో అదే డిజైన్ అయితే ఇందులో తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ డిజైన్ చూసినట్లయితే మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది దీని హెడ్లైట్. ఇందులో మనకి ఇక్కడ రివాల్ట్ అని అయితే రాసింది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ రివాల్ట్ లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్లో చూసినట్లయితే మనకి ఎల్ఈడి లైట్ అయితే ఇస్తున్నారు. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇండికేటర్ చూసినట్లయితే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీని ఫ్రంట్లో మనకి అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రంట్ ఫెండర్ కూడా చాలా స్టైలిష్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ విషయానికి వస్తే దీని ఫ్రంట్ అండ్ బ్యాక్లో మనకి 250mm డిస్క్ బ్రేక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్ మనకి కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. రేర్ బ్రేక్ అప్లై చేసినట్లయితే ఫ్రంట్ బ్రేక్ కూడా సైమల్టేనియస్గా పడుతుంది. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ సైజ్ చూసినట్లయితే మనకి 90x80 70cc టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలా రేర్ టైర్ సైజ్ చూసినట్లయితే మనకి 120x80 70cc టైర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి రివాల్ట్ ఆర్వీ 400 కీస్. రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రిమోట్ పైన మనం చూసినట్లయితే లాక్ బటన్, అన్లాక్ బటన్, స్టార్టింగ్ బటన్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం రివాల్ట్ 400ని స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి, బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బటన్ వచ్చేసి మనకి బైక్ లొకేషన్ ఇండికేషన్ అన్నమాట. ఇది ప్రెస్ చేస్తే మనకి సౌండ్ అనేది వస్తుంది. బైక్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్డ్ రివాల్ట్ బ్యాజింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి రివాల్ట్ లోగోని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి బైక్లో స్లైట్గా మనకి ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకి లైట్స్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్వీ 400 స్టిక్కరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ చూసినట్లయితే కేవలం ఈ బైక్ మనకి సైడ్ స్టాండ్తోనే వస్తుంది. సెంటర్ స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ సైడ్ స్టాండ్ వేసి ఉంటే బైక్ అనేది ముందుకు వెళ్ళదు. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రైడర్ ఫుట్రెస్ట్ విషయానికి వస్తే ఇందులో మనకి అడ్జస్టబుల్ రైడర్ ఫుట్రెస్ట్ అయితే ఇస్తున్నారు. ఈ రైడర్ ఫుట్రెస్ట్ని మనం కంఫర్ట్ తగ్గట్టుగా స్పోర్ట్స్ అండ్ నార్మల్ మోడ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి రైడర్కి మంచి కంఫర్ట్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ పీనియన్ ఫుట్రెస్ట్ చూసినట్లయితే మనకి ఫోల్డబుల్ పీనియన్ ఫుట్రెస్ట్ అయితే ఇస్తున్నారు. రైడర్ ఫుట్రెస్ట్ చూసినట్లయితే మనకి మెటల్ ఫోల్డబుల్ రైడర్ ఫుట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్కి మనకి శారీ గార్డ్తో పాటు లేడీస్ ఫుట్రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఫ్రంట్ భాగానికి వస్తే ఈ బైక్లో మనకి పవర్ బటన్ అయితే ఇస్తున్నారు. మాన్యువల్గా మనం వెహికల్ని అయితే స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకో కీ స్లాట్ వచ్చేసి మనకి స్టార్టింగ్కి ఎటువంటి కీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఓన్లీ మనకి సీట్ ఓపెన్ చేయడానికి, హ్యాండిల్ లాక్ వేసుకోవడానికి కీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ రిమూవ్ చేయడానికి కీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ సీట్ దగ్గర ఒక కీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కీ స్లాట్ యూజ్ చేసి మనం సీట్ కానీ బ్యాటరీ కానీ ఓపెన్ చేసుకోవచ్చు. మనం లెఫ్ట్ సైడ్ పుల్ చేసినట్లయితే మనకు సీట్ అనేది ఓపెన్ అవుతుంది. అదే రైట్ సైడ్ పుల్ చేసినట్లయితే బ్యాటరీ అయితే ఓపెన్ అవుతుంది. సార్ చూపిస్తా చూడండి. చూడండి, మనకి బ్యాటరీ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ బైక్లో మనకి డీటాచబుల్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అంటే మనం బ్యాటరీ అనేది బయటికి తీసుకొని ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బ్యాటరీ అయితే కనిపిస్తుంది. ఈ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 72 వాట్స్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. ఈ బ్యాటరీతో పాటు ఇక్కడ మనకి ఎంసీబీ కూడా వస్తుంది. ఈ బైక్ని ఎప్పుడైతే మనం లాంగ్ టైం యూజ్ చేయకుండా ఉంటామో అప్పుడైతే మనం ఈ ఎంసీబీ అయితే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్యాటరీ డ్రైన్ కాకుండా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ప్లగ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని మనం బ్యాటరీ అనేది తీసుకొని వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకొని రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఒక కీ స్లాట్ అయితే ఇచ్చారు. బ్యాటరీ మనం బయటికి తీయాలనుకుంటే ఈ కీ స్లాట్ని యూజ్ చేసి మనం బ్యాటరీ అనేది బయటికి తీసుకోవాలన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి.
చూడండి ఒకసారి బ్యాటరీ సైజ్ ఎలా ఉందో చూడండి. లార్జ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఏం లేదు, జస్ట్ మనకి బ్యాటరీ పెట్టేసి లాక్ చేయడమే. ఇప్పుడైతే బ్యాటరీ జస్ట్ లోపల పెట్టిద్దాం. బ్యాటరీ లాక్ చేయాలి. ఇప్పుడు మనకి ప్లగ్ పెట్టేసారు అన్నమాట. తెసి ఇది లాక్ చేయాలి ఇట్లా. ఓకే కథం. నెక్స్ట్ సీట్ చూసినట్లయితే మనకి వైడ్ సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక గ్రాప్ రైల్స్ విషయానికి వస్తే మనకి సింగిల్ సిల్వర్ కలర్ గ్రాప్ రైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి రేర్ వ్యూ చూడండి. రేర్ వ్యూ చూసినట్లయితే మనకి రేర్లో స్టైలిష్ టెయిల్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బైక్ రేర్ సస్పెన్షన్ చూసినకు వస్తే దీని రేర్లో మనకి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పిన్ యూజ్ చేసి మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ బైక్ వచ్చేసి మనకి 840mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో మనకి 215mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఈ బైక్ మీద కూర్చొని సీటింగ్ పొజిషన్ ఎలా ఉందో చూపిస్తే చూడండి. నా హైట్ వచ్చేసి 510 ఉంటుంది. ఈ బైక్ పైన నా సీటింగ్ పొజిషన్ ఎలా ఉందో చూడండి. చూడండి, స్టాండ్ తీసేసి ఆటోమేటిక్గా బైక్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి, ఈజీగా మనకి లెగ్స్ అయితే అందుతున్నాయి. మన స్టాండ్ వేస్తే ఆటోమేటిక్గా పార్కింగ్ మోడ్లోకి వచ్చేసింది బైక్. నెక్స్ట్ ఈ బైక్ మోటార్ విషయానికి వస్తే ఇందులో మనకి 3 kW మోటార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ నుంచి రేర్ వీల్ని మనకి బెల్ట్ డ్రైవ్తో అయితే కనెక్ట్ చేశారు. ఇదైతే హై డ్యూరబుల్ బెల్ట్ అనేది చెప్తున్నారు. చైన్ డ్రైవ్తో కంపేర్ చేస్తే మనకి బెల్ట్ డ్రైవ్ అయితే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మనం లూబ్రికేషన్ కూడా చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి RBS రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అని ఇచ్చారు. ఇది ఇందులో మనకి మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా మన బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇక ఈ బైక్ హ్యాండిల్ విషయానికి వస్తే మనకి హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో బ్రేక్ లివర్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఇండికేటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా హార్న్ బటన్ అయితే ఇచ్చారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి ఫ్రంట్ బ్రేక్ లివర్ అయితే ఇచ్చారు. ఇంకా రెడ్ కలర్ కిల్లింగ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసి మనకి మోడ్స్ బటన్ అయితే ఇచ్చారు. బేసిక్గా ఈ బైక్ అనేది మనకి 3 మోడ్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకో మోడ్, సెకండ్ వచ్చేసి నార్మల్, థర్డ్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్. ఎకో మోడ్లో మనం చూసినట్లయితే మనకి 140 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 50 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అదే సెకండ్ మోడ్లో వెళ్ళినట్లయితే మనకి 100 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. 65 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనం థర్డ్ మోడ్లో వెళ్ళినట్లయితే, దట్ ఈస్ స్పోర్ట్స్ మోడ్, మనకి 80 kilometers రేంజ్ అయితే ఇస్తుంది. ఈ బైక్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ విషయానికి వస్తే ఇందులో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్, బ్యాటరీ పర్సంటేజ్, ఇక్కడ రేంజ్ చూపిస్తుంది. మనకి ఎంత బ్యాటరీ ఉందో, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందో రేంజ్ చూపిస్తుంది. మనకున్న బ్యాటరీ పర్సంటేజ్లో మనం థర్డ్ మోడ్లో వెళ్ళినట్లయితే 42 kilometers అయితే వెళ్ళొచ్చు. అదే సెకండ్ మోడ్లో వెళ్ళినట్లయితే 54 kilometers అయితే ట్రావెల్ చేయవచ్చు. అదే మనం ఫస్ట్ మోడ్లో చూసినట్లయితే 84 kilometers అయితే ట్రావెల్ చేయవచ్చు. బైక్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. మినిమం అండ్ మ్యాక్సిమం ఆంపియర్ రీడింగ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏ మోడ్లో వెళ్తున్నామో అయితే చూపిస్తుంది. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ మోడ్ అయితే ఆన్ చేశాను, దట్ ఈస్ ఎకో మోడ్. సెకండ్ మోడ్ వచ్చేసి నార్మల్ మోడ్, థర్డ్ మోడ్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సెన్సార్ తగ్గట్టు ఆటోమేటిక్గా మనకి బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీ వార్నింగ్ లైట్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇండికేటర్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ బైక్ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే, ఈ బైక్ని అనేది మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్లో మనకి ఈ బైక్ సంబంధించిన సౌండ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూసినట్లయితే మనకు సింగిల్ సౌండ్లో వెళ్ళిన బోర్ కొడుతుంది. అదే ఈ బైక్లో అయితే మనం డిఫరెంట్ సౌండ్స్తో అయితే ట్రావెల్ చేయవచ్చు. మొబైల్ ద్వారా మనం ఈ బైక్ సంబంధించిన రేంజ్ అయితే చూడవచ్చు. ఇంకా సౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ సంబంధించిన జియో ఫెన్సింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ని మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ బైక్ సంబంధించిన టోటల్ రైడ్ హిస్టరీ అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకవేళ బైక్ ఎవరికైనా ఇచ్చినట్లయితే ఆ బైక్ ఈ బైక్ ఎక్కడెక్కడ తిరిగింది, ఎంత టైం తిరిగింది, ఎక్కడ ఎంతసేపు పార్క్ చేసిందా అన్న డీటెయిల్స్ అయితే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ బైక్ సంబంధించిన బ్యాటరీ లెవెల్స్, అంటే రియల్ టైం బ్యాటరీ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ బైక్ దగ్గర పోకుండానే బైక్ బ్యాటరీలో ఎంత పర్సంటేజ్ ఉందో మనం మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ ద్వారానే ఈ బైక్ సంబంధించిన బ్యాటరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ బైక్ అనేది మనకి 3 colors లో అయితే అవైలబుల్ గా ఉంది. దట్ ఈస్ రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే, నేనైతే ఈ బైక్ ని ఆన్లైన్ లో బుక్ చేద్దామని ట్రై చేశాను. వాళ్ళైతే బుక్ చేసుకోవడానికి ఒక 20,000 rupees అయితే అడుగుతున్నారు.
మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే బైక్ డెలివరీ వచ్చేసి మనకి 2-3 మంత్స్ అయితే పడుతుంది. బైక్ అసలు ప్రైస్ వచ్చేసి మనకి 1,73,000 రూపీస్, ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. దీనికి ఒక 48,000 అయితే సబ్సిడీ వస్తుంది. అవి తీసేస్తే మనకి 1,25,000 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్తో పాటు బైక్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇన్సూరెన్స్, స్మార్ట్ కార్డ్, 4G కనెక్ట్ ఛార్జెస్, ఇంకా అదర్ ఛార్జెస్ అంటూ ఒక 10-15,000 అయితే ఎక్స్ట్రాగా కావచ్చు. ఇవి యాడ్ చేస్తే టోటల్ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,35,000 to 40,000 అయితే పడవచ్చు. ఈ బైక్ సంబంధించిన షోరూమ్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇదైతే రివాల్ట్ ఆర్వీ 400 గురించి టోటల్ డీటెయిల్స్. సో ఈ బైక్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బైక్ సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ కూడా నేను త్వరలోనే చేస్తున్నాను. సో ఈ బైక్ గురించి ఏమైనా డౌట్స్ అడిగినట్లయితే నేను అతన్ని కనుక్కొని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. బై బై.